ఢిల్లీలో విపక్ష ఎంపీల సీఎంల నిరసన కొనసాగుతోంది. కేరళ సీఎం విజయన్ నేతృత్వంలో ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ కూడా ఇక్కడికి హాజరయ్యారు. కేంద్ర నిధుల విడుదలలో తీవ్ర వివక్ష చూపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక, కేరళ తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు విజయన్. ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిరసన అనంతరం ఇవాళ కేరళ సీఎం విజయన్ ఆందోళన చేపట్టారు. కేంద్ర నిధుల్లో తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందంటూ విజయన్ ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. లెఫ్ట్ నేతలతో పాటుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేరళ సీఎం విజయన్. కావాలని కర్ణాటక, కేరళ రాష్ట్రాల్ని కేంద్రం టార్గెట్ చేసిందన్నారు. కేంద్రం తీరుతో కర్ణాటకకు 170,000 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. It is not just Kerala that is protesting against the political discrimination against states. Karnataka has also come out in protest. They say that they suffered losses to the tune of ₹1,87,000 crore, a loss that is similar to that of Kerala's. The party that is in power in Karnataka is not the same as the party that is in power in Kerala or in state governments run by different political parties having to protest against the same issues, because it is true that they are facing